నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను షేక్ వాలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్టు సీఏ రెడ్డి గారు వారితో మాట్లాడదాం నాగార్జున రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే చెప్పు చాలా రోజులు అయినట్టుంది అవును సార్ అవును నాగార్జున రెడ్డి గారు సుప్రీంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి తీర్పు ఫైనల్ తీర్పు అనేది పెండింగ్ పడింది ఎందుకంటే ఇప్పుడు ఇరవై తర్వాత సెవెంటీన్ ఏ రాజ్యాంగ భద్రత అసలు చట్టబద్ధత ఉందా లేదా అని చెప్పి ప్రశాంత్ భూషణ్ గారు వాదనలు వినిపిస్తున్నారు దీపావళి తర్వాత తీర్పిస్తామని చెప్పి సుప్రీం ఈరోజు ఉదయమే చెప్పింది అంటే దీపావళి తర్వాత వచ్చేస్తుందంటారా లేదంటే ఇరవై తర్వాత వచ్చే అవకాశం ఉందా రెండింటికి అవకాశం లేదా ప్రశాంత్ భూషణ్ గారు పెట్టినటువంటిది సెవెంటీన్ ఏ రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అని ఇప్పుడు కాదు ఆయన పెట్టింది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీలోనో ట్వంటీ వన్లోనో పెట్టాడు ఆయన అది ఇప్పుడు హీరింగ్ వచ్చింది దానికంటే ముందు ఏం జరిగిందంటే రెండు వేల పద్దెనిమిదిలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేసినప్పుడు ఇరవై ఆరు జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి సెవెంటీన్ ఏ అనేటువంటిది అప్లికబిలిటీలోకి వచ్చింది దానికంటే ముందే ఇద్దరు ముగ్గురు ఇలాగే అడిగితే గవర్నమెంట్ నోటీసెస్ కూడా ఇచ్చింది ఈవెన్ సుప్రీంకోర్టు వాళ్ళు కూడా నోటీసెస్ ఇచ్చారు గవర్నమెంట్కి మీ వివరణ ఏంటి దీనికి అని దాని మొదలు అక్కడ జరిగింది బిఫోర్ టూ థౌజండ్ ఎయిటీన్ జరిగింది అయినప్పటికీ కూడాను సెవెంటీన్ ఏని ఇంట్రడ్యూస్ చేశారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ప్రశాంత్ భూషణ్ గారు రెండు వేల ఇరవైలోనో ఇరవై ఒకటిలోనో సబ్జెక్ట్ కరెక్షన్ ఆయన సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే అది ఇప్పుడు హీరింగ్ వచ్చింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ఫైల్ చేశాడు ఆయన అది ఇప్పుడు హీరింగ్ వచ్చిందనమాట దాని హియరింగ్ ఈ నెల నవంబరు రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరం ఈ నెలలో వచ్చిందనమాట సరే ఈ సెవెంటీన్ ఏ ఏంటి సెవెంటీన్ ఏ ఏంటి సెవెంటీన్ ఏ సెక్షన్ వన్ దాని కింద క్లాస్ ఏబిసి దాని కింద ప్రొవిడె ప్రొవిజో ఫర్దర్ ప్రొవైడెడ్ దానికి సంబంధించిన కేసు లాస్ గురించి ఇంతకుముందు మీరు నేనే చేశాంబర్ సంథింగ్ లేదు కదా టూ మంత్స్ బ్యాక్ ఆ సంథింగ్ లేదండి అందులో మనం చాలా డీటెయిల్డ్గా చెప్పాం సెవెంటీన్ ఏని గురించి నాకు తెలిసినంత వరకు ఆ లింక్ కూడా పెట్టండి ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటిది ప్రధానంగా రెండు కేసులు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటిది క్వాష్ పిటిషన్ ఏదైతే క్వాష్ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొట్టేశారో దాని మీద సుప్రీంకోర్టుకు వచ్చారు సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు దాని మీద వాదోపవాదనలు అన్నీ జరుగుతూ ఉన్నాయి యాక్చువల్గా నిన్న ఒక డేట్లో వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు కానీ రాలేదు దీపావళి తర్వాత దీని గురించి మళ్ళీ ఆలోచిస్తామని చెప్పారు ఇది గుర్తుపెట్టుకోవాలి జనాలు ఇది క్రాస్ పిటిషన్కి సంబంధించినటువంటి కేసు ఇంకొకటి ఏమిటి అనేసి అంటే ఫైబర్ గ్రిడ్ నెట్కి నెట్కి సంబంధించినటువంటి దాంట్లో ముందస్తు బెయిల్ అడిగారు వాళ్ళు ఆ ముందస్తు బెయిల్ది కూడాను ఈ నెల ముప్పైవ తారీఖుకి వాయిదా చేశారు ఇది ప్రస్తుతం స్టేటస్ ఇది సో మొత్తం మూడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన రెండు ప్రశాంత్ భూషణ్ కిషోర్ భూషణ్ గారికి సంబంధించింది ఒకటి ఇందులో సెవెంటీన్ ఏకి సంబంధించినటువంటి రెండు చంద్రబాబు నాయుడుది సెవెంటీన్ ఏకి సంబంధించిందే ప్రశాంత్ భూషణ్ గారిది సెవెంటీన్ ఏకి సంబంధించిందే అందుకని ఈ రెండెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటి వరకు పెట్టినటువంటి కేసులన్నీ కూడాను కరప్షన్కి సంబంధించినటువంటి సో ఈ సెవెంటీన్ ఏ చంద్రబాబు నాయుడికి సంబంధించింది ఇదే సెవెంటీన్ ఏ ప్రశాంత్ భూషణ్కి సంబంధించింది ఈ రెండింటికి మధ్యలో కరప్షన్ కేసెస్ లింక్స్ ఉన్నాయి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి అన్నీ కూడాను ఒకదానికి ఒకదానికి ఇంటర్ లింక్డ్ అందుకని నేను ఇంతకుముందు కూడా వేరే టీవీ ఛానల్స్ వాళ్ళు అడిగినప్పుడు కూడా చెప్పాను రేపు ఎనిమిదో తారీఖు కూడా ఏమీ తేలదయ్యాయి ఇరవయో తారీఖు ప్రశాంత భూషణ్ ఉంది కాబట్టి అక్కడ ఏం చెప్తారనేది కూడా చూస్తారు అది కూడాను ఒకటి రెండు హియరింగ్లో అయ్యేటువంటిది కాదు చాలా విస్తృతమైనటువంటి చర్చ జరగాలి దాని మీద వాదోపవాదనలు జరగాలి అది అప్పుడు కానీ అది డిసైడ్ కాదు అది డిసైడ్ అయితే కానీ చంద్రబాబు నాయుడుది డిసైడ్ కాదు మరి అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి మళ్ళీ పంపిస్తారా అంటే అది మనం వేచి చూడాలి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఇచ్చారు కదా ఆయనకి కేవలము ఆరోగ్యం మీద మాత్రమే తీసుకొని ఆయనకి కండిషనల్ బెయిల్ ఇచ్చారు కండిషనల్ బెయిల్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ కండిషన్స్ని ఆయన కనుక ఉల్లంఘించాడు అనుకోండి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ చేసేస్తారు ఉల్లంఘించకుండా ఉన్నంతకాలం పర్లేదు ఆయన పబ్లిక్లోకి వచ్చి మీటింగ్లు పెట్టి పొంగనూరులో చేసినట్టు మళ్ళీ గోలు చేసి సంగతి సమాచారం చేసి జూమ్ మీటింగ్లు పెట్టి ప్రత్యేకించి మూడు వందల తొంభై ఒక్క కోట్ల కేసును గురించి కనుక చెప్పడం కనుక మొదలుపెట్టాడంటే ఇచ్చిన బెయిల్ని కూడా క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్గా మళ్ళీ జైలు పంపిస్తారు అది చట్ట విరుద్ధమూ అవుతుంది కోర్టును ధిక్కరించినట్టు అవుతుంది అందుకని ముస్ట్రావులి ఆయన కూడా ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటుంటాడు కాబట్టి ముస్ట్రాబుల్ ఆయన ఆ పని చేయకపోవచ్చు పొరపాటుని చేశాడంటే మటుకు బయలు కూడా కెన్సీ చేస్తారు ఆయనకి ఇరవై ఎనిమిది రోజులు కూడా ఎందుకు ఇచ్చారనుకుంటున్నావు అలీ బాబు నీకు రోగం ఉందన్న సంగతి తెలిసింది మీ అబ్బాయి ఏమో గుండెలో హోల్ ఉంది పుట్టినప్పటి నుంచి అని చెప్పాడు మీ ఆవిడేమో రోజుకు మూడు నాలుగు సార్లు స్నానం చేస్తే కానీ మనుషులు తట్టుకోలేరండి ఆయన పక్కన అని ఆవిడే చెప్పింది కాంట్రాక్ట్కి ఏమో ఒక కంటికి ఆపరేషన్ చేయించుకున్నావు రెండో కంటికి చేయించుకోవాలన్నావు ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇరవై ఎనిమిది రోజులు బయట ఉండి అన్ని టెస్ట్లు కూడా చేయించుకొని కంటే ఆపరేషన్ చేయించుకొని కార్డియాలజీ చూపించుకొని న్యూరాలజీ చూపించుకొని యూరాలజీ చూపించుకొని డెర్మటాలజీ చూపించుకొని ఎండో క్రైనాలజీ టెస్ట్లు ఏదైనా కనుక అవసరమైతే అవి కూడా చేయించుకొని సకల రోగ నివారణలాగా ఏదైనా ఒక మందు తీసుకొని లేదంటే నువ్వు పర్ఫెక్ట్గా హెల్దీగా ఉన్నావు అంటే అన్ని టెస్టులు చేయించుకొని మళ్ళీ ఇరవై ఎనిమిదవ తారీఖు ఐదు గంటల లోపల రాబావు అని చెప్పారు ఇది కూడా ఒకవైపు ఉంది కాబట్టి ఆల్రెడీ అరెస్ట్ చేయబడి ఉన్నాడు కాబట్టి జుడీషియల్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఇంకా మీరు ఆయన్ని ఎటువంటి రకమైన అరెస్టులు చేయొద్దు అని సుప్రీం వాళ్ళు చెప్పారు దానికి ఏపీ సిఐడి వాళ్ళు కూడా మేము అరెస్ట్ చేయమండి ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి అన్నారు ఒకసారి చేసిన తర్వాత ఇంకా అవసరం లేదు కదా ఆల్రెడీ ఉన్నాడు జైల్లోనే ఉన్నాడు దీనికోసం బయటకు వచ్చాడు ఇరవై ఎనిమిదో తారీఖు మళ్ళీ వెళ్తాడా లేదా అన్న సంగతి మనం చూడాలి మోస్ట్ ప్రాబబ్లీ వెళ్తాడా లేదా మనం కూడా వేచి చూడాలి మరి ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యవహారానికి వస్తే ఏంటి రెండు కూడా ఇంటర్ డిపెండెంట్ ప్రశాంత్ భూషణ్ గారి కేసును టేకప్ చేస్తే కానీ దీన్ని కూడా టేకప్ చేయరు మరి అప్పుడు దాకా ఈ కేసు అనేటువంటిది తెలదు అలాగే ఉంటుంది కానీ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దిక్కుమాలిని టీవీ ఛానల్స్ నిన్నటి నుంచి ఒకటే గోల రేపు వచ్చేసింది జడ్జిమెంట్ వచ్చేసింది జడ్జిమెంట్ రాసి పెట్టేశారు జడ్జి గారు వచ్చి చదవడమే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పిటిషన్ అనేటువంటిది యాక్సెప్ట్ చేశారు ఆయన మొత్తం టోటల్గా కంప్లీట్గా రిలీవ్ అయిపోతున్నాడు కడిగిన ముత్యంలో బయటకు వస్తాడని ఒకటే గోల కొంచెం కామన్ సెన్స్ ఉంటుంది దీనికి సంబంధించిన అవతల కేసు ఉంది అని తెలిసి నోటిఫై చేస్తున్నారు అని చెప్పి తెలిసి అది దీనికంటే ఇంకా ముందు కేసు అన్న సంగతి తెలిసి అది లిస్టింగ్ అయ్యి అది విచారణకి ఇరవయో తారీఖు నవంబర్ వస్తుంటే దీన్ని ఎట్లా డిసైడ్ చేస్తారు చేయరు కదా రెండు ఒకదాని మీద ఒకదాని మీద డిపెండ్ అయిపోయినట్టు కదా మన డిసైడ్ ఎట్ట చేస్తారు ప్రజల్ని తప్పుదో పట్టించకూడదు ఎప్పుడు నీకు తెలిస్తే చెప్పు తెలియకపోతే తెలుసుకొని చెప్పు అటు కాకుండా ఇటు కాకుండా హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడితే ఎట్లా నేను మొట్టమొదటి నుంచి ఈ కేసులో ఇలాగే చెప్తున్నాను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అలీ తొమ్మిదవ తారీఖు ఆయన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి చెప్తున్నాను నేను పద్నాలుగు రోజులు రిమైండ్ ఇస్తారు అదే జరిగింది కావాలంటే నేను ఆ వీడియోలు పంపిస్తాను అవి నువ్వు కూడా చూడు ప్రజలకు కూడా తెలుస్తుంది పెట్టు ఐదు రోజులు ఆరు రోజుల్లో ఏడు రోజుల్లో పది రోజుల్లో సిఐడి వాళ్ళు ఫర్దర్ విచారణకు అడుగుతారు కానీ అన్ని రోజులు ఇవ్వకపోవచ్చు మూడు నాలుగు రోజులు ఇస్తారండి అని చెప్పాను అదే జరిగింది ఫోర్టీన్ డేస్ దగ్గర పడుతున్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని మళ్ళీ ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తారని కూడా చెప్పాను అదే జరిగింది మొన్న కూడా ఒకసారి అడిగినప్పుడు ఇన్ని ఆరోగ్య కారణాలు చూపిస్తున్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఈయనకి కండిషనల్ బెయిల్ ఇస్తారు పాస్పోర్ట్ కూడా తీసేసుకుంటారు విదేశాలు వెళ్ళకూడదు అంటారు ప్రతిరోజు పొద్దున కానీ సాయంత్రం కానీ మీరు వచ్చి సొంతకం పెట్టాలంటారు ఆరోగ్య కారణాల మూలకంగా బెయిల్ ఇస్తారు అది టెంపరీ బెయిల్ మాత్రమే అని చెప్పాను అదే జరిగిందిగా ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా అదే జరుగుద్ది కేసు చిన్న కేసు కాదు కరప్షన్ కేసు భారత రాజ్యాంగాన్ని సవాలు చేస్తున్నటువంటి కేసు ఈ సవాలు అనేటువంటిది ఈయన చేస్తున్నది కాదు ప్రశాంత్ భూషణ్ గారు కూడా చేస్తున్నారు ప్రశాంత భూషణ్ అనేటువంటి వ్యక్తి చాలా ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో హైకోర్టులో ప్రాక్టీస్ చేసే వ్యక్తి నీలాంటి వాడు నాలాంటి వాడు కూడా నేను ఏదైనా మంచి కేసు తీసుకెళ్తే తీసుకుంటాడు ఫీజు తీసుకోడు ఐదు రూపాయలు పది రూపాయలు నూట పదహారు రూపాయలు తీసుకుంటాడు అంతే ప్రజల కోసం అని చెప్పి ఎక్కువగా చేస్తూ ఉంటాడు మంచి ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి ఆయన టేకప్ చేసిన కేసులు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ విన్ అయ్యాడు ఆయన అది ఆయన హిస్టరీ ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ వర్ ఇన్ఫర్మేషన్ ఫోన్ చేస్తే ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారు ఆయన అంటే మోస్ట్ ప్రాబుల్ అలాంటి స్టేటస్లో ఉండే వాళ్ళని మనకి అలీ ఇప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేయకూడదు జస్ట్ ఒక మెసేజ్ పెట్టామనుకో ఐ కాల్ సార్ అని యూ కాల్ మీ ఆన్ సోన్సో టైమ్ అని పెడతారు లేదంటే వర్ ద నెక్స్ట్ త్రీ డేస్ ఐఎమ్ ట్రావెలింగ్ ఐ కాల్ యూ అన్ డే అని రిప్లై ఇస్తారు అంతవరకు మాట తప్పకుండా చేస్తారు ఫోన్ చేస్తే మాట్లాడతారు మెయిల్ పంపిస్తే కదా చూసుకుంటారు మెయిల్ కూడా రిప్లై ఇస్తారు ఆ మాత్రం ఉంటుంది అది చేస్తారు కూడా ఇప్పుడు ఇది పదిహేడు ఏ అనేటువంటిది రాజ్యాంగానికే విరుద్ధము అని ఆయన పెట్టారు అందులో లాజిక్ ఏంటి వెరీ సింపుల్ లాజిక్ అది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన మీద ఎవడో ఒకరు ఎలిగేషన్ పెట్టాడు వీళ్ళ పలానా కేసులో డబ్బులు తింటున్నాడండి నన్ను డిమాండ్ చేశాడండి అని కేసు పెట్టాడు లేదా ఒక మినిస్టర్ మీద పెట్టాడు ఇప్పుడు జరిగినట్టు చంద్రబాబు నాయుడు మీదనో లేదా జగన్మోహన్ రెడ్డి మీదనో ఎవడో పెట్టాడు అనుకో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వాడి పాపం నీతిపరుడు నిజాయితీ పరుడు లంచాలు తినేవాడు కాదు ప్రజల సొమ్ముని అనా పైసలతో సహా జాగ్రత్తగా ఉపయోగించి లెక్క చెప్పేటుండి వాడు అట్లాంటి వాడి మీద కేసు కనుక పెడితే వాళ్ళు ఇబ్బంది పడతారా లేదా అవును వాళ్ళని రక్షించడానికి కోసం అని చెప్పి సెవెంటీన్ ఏ పెట్టారు కానీ పెట్టే ముందు నువ్వు గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర తీసుకోవాలి లేదంటే చీఫ్ సెక్రటరీ దగ్గర తీసుకోవాలనేది సెవెంటీన్ ఏలో చెప్పారు పర్మిషన్ తీసుకోకుండా ప్రయర్ అప్రూవల్ తీసుకోకుండా నువ్వు ఎవరి మీద కూడాను ఎంక్వైరీ చేయడానికి వీలు లేదు అది సెవెంటీన్ ఏ కానీ ఎంక్వైరీ అంటూ చేస్తే కదా అసలు వాడు అవినీతి చేశాడా లేదా తెలుస్తుంది ఫండమెంటల్ పాయింట్ ప్రజలు ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి మీరు ఎంక్వైరీ చేస్తే కానీ వ్యవహారం తెలియదు ఎంక్వైరీ చేయడానికి వీలు లేదు అంటే వ్యవహారం ఎట తెలుస్తుంది అలాంటప్పుడు మరి సెవెంటీన్ ఏ కరెక్ట్ అవుతుందా కాదా ఒక రకంగా ప్రొటెక్ట్ చేయడానికి పెట్టారు కాబట్టి బాగానే ఉంటుంది కానీ దాన్ని మిస్యూటిలైజ్ చేస్తే అసలు ఎంక్వైరీ చేయకపోతే నీకు వ్యవహారం ఎట తెలుస్తుంది ఎంక్వైరీ చేయడానికి వీలు లేదు అని కదా సెవెంటీన్ ఏ పర్మిషన్ లేకుండా ఎంక్వైరీ చేయడానికి లేదని కదా సెవెంటీన్ ఏ ఎంక్వైరీ చేస్తేనే కదా నీకు తప్పు ఉప్పు లేదో తెలిసేది మరి అప్పుడు ఆ సెక్షన్ తప్పైపోవట్లా ప్రశాంత్ భూషణ్ గారు చెప్తుంది అదే ఏదో మన తెలుగులో కానీ సమానం చెప్తారు సో ఆలు లేదు లేదు కొడుకు పేరు సోమలింగ్ అని ఎడ తెలుస్తుంది నీకు అది ఎంక్వైరీ చేస్తే కదా తప్పు ఉప్పు తెలిసేది నువ్వు అసలు ఎంక్వైరీ చేయడానికే వీలు లేదన్నావు ఒక జాయింట్ సెక్రటరీ తప్పు చేశాడు ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు అన్నాడు ఎవరన్నా మాట జాయింట్ సెక్రటరీకి పైన ఏంటంటే అడిషనల్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ పైన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ పైన చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీకి పైన ఎవరు ఉంటారు ముఖ్యమంత్రి ఉంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జరిగింది ఆయన కనుక ఎంక్వైరీ చేయాలంటే గవర్నర్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి అంటే నీకు సీక్రసీ ఎట్ట మెయింటైన్ చేస్తావు నువ్వు నిగూఢత ఎట్ట మెయింటైన్ చేస్తావు అందరూ కలిసి కనుక పోయారనుకోండి ఏది నీ తెనాలి మా తెనాలి లాగా అందరు కానీ కలిసిపోయారు అనుకోండి కిందోడు పయోడు 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 అందరు కలిసిపోయారు అనుకోండి ఎవరు మెట తెలుస్తూ తెలియదుగా అవును అల్టిమేట్గా ఎవరు నష్టపోతారు ప్రజలు నష్టపోతారు అందుకని సెవెంటీన్ ఏ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము అని ప్రశాంత్ భూషణ్ గారు పెట్టినటువంటి కేసు రేపు ఇరవయ తారీఖు ఉంది కాబట్టి ఈ సెవెంటీన్ ఏ చంద్రబాబు నాయుడికి సంబంధించింది కూడా దానికి సంబంధించింది కాబట్టి అది డిసైడ్ అయితే కానీ ఇది డిసైడ్ కాదు ఆ కేసు పెట్టి ప్రశాంత భూషణ్ గారు రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇయరింగ్ వచ్చింది ఇది నిన్నగాక మొన్ననేగా వచ్చింది అవును మరి ఎట్లా డిసైడ్ చేస్తారు అది సరే ఇప్పుడు మళ్ళీ తెర మీదకి రావడం అంటే చంద్రబాబు కేసు వచ్చిన తర్వాతే మళ్ళీ ఇప్పుడు సుప్రీం దగ్గరికి వచ్చింది అంటున్నారా మళ్ళీ ఇప్పుడు హియరింగ్ జరుగుతుందా ప్రశాంత్ భూషణ్ గారిది ప్రశాంత భూషణ్ గారు ఎప్పుడు రెండేళ్ళ కిందనే పెట్టారు ఆ నెంబరింగ్ ప్రకారం ఇప్పుడు వచ్చింది అది చంద్రబాబు నాయుడుది ఏంటంటే లోద్రా గారు లేదండి తొందరగా డిసైడ్ చేయండి డిసైడ్ చేయండి అనేసి అంటే చంద్రచూడు గారే హింటిచ్చాడు పాపం చీఫ్ జస్టిసే ఇంటి ఇచ్చాడు ఏది వేళ ఉదరా ఏది మా బెయిల్కి అప్లై చేసుకుంటూ వచ్చేస్తుంది కదా ఏది నువ్వు సెవెంటీన్ ఏ సెవెంటీన్ ఏ అంటావు అని పట్టుకుంటావు అని చెప్పి అని చాలా క్యాజువల్గా చెప్పాడు కానీ వీళ్ళు ఏంటంటే నేను పట్టుకున్న కుందేళ్ళకి మూడే కాళ్ళు అంటారు ఇన్ మీన్ వైల్ ప్రశాంత్ భూషణ్ గారిది వచ్చింది ఇప్పుడు ఆ కేసు డిసైడ్ అయితే కానీ ఈ కేసు డిసైడ్ కాదు ఇప్పుడు ఆ కేసు కనుక డిసైడ్ అయ్యి ప్రశాంత్ భూషణ్ గారు పెట్టింది డిసైడ్ అయ్యి మీరు చెప్పింది లాజికల్గా ఉందండి నిజమేను సెవెంటీన్ ఏ పెట్టడం అనేది తప్పు అని కనుక అంటే పార్లమెంట్లో మళ్ళీ ఆ చట్టాన్ని పెట్టి అమెండ్ చేసి దాన్ని తీసేసి దాన్ని అమెండ్ చేయాలి అమెండ్ చేయాలంటే కనీసం వన్ ఇయర్ అన్న పడుతుందా లేదా అనుకుందాం మనం ప్రశాంత్ భూషణ్ గారు పెట్టిన కేసుని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వాళ్ళు అవనో సెవెంటీన్ ఏ తప్పు తీసేయాల్సిందే అన్నారనుకో ఎప్పుడు పెట్టాలి పార్లమెంట్లో దాన్ని ఫిబ్రవరిలో పెట్టాలి ఫిబ్రవరి ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ బడ్జెట్ సెషన్ దీనికి సంబంధించిన చర్చలు వాదోపవాదాలు ఎస్లు నోలు ఆయిలు పార్లమెంట్లో జరగవు అయిపోయింది మార్చి ఏప్రిల్లో ఎలక్షన్లు మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ ఎప్పుడు ఉంటుంది నీకు జూన్ ట్వంటీ ఫోర్త్ ఉంటుంది జూన్ ట్వంటీ ఫోర్త్ను మళ్ళీ దాన్ని హియరింగ్కి వచ్చినప్పుడు దానికి నెంబరింగ్ ఇచ్చి దాన్ని ప్రయారిటీలో పెడితే అది ఏ ఆగస్టు సెప్టెంబర్ ఇరవై నాలుగు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు అవుతుంది అప్పుడు కూడా అది హియరింగ్లోనే ఉంటుందా యాక్ట్ గానే కమెండ్ కానీ చేయాలంటే నీకు కనీసం ఆ టైం పట్టుద్ది అప్పుడు దాకా ఈ చంద్రబాబు నాయుడు గారు సెవెంటీన్ ఏ కూడా తెలుదు ఒకవేళ సెవెంటీన్ ఏ కరెక్టే అని సుప్రీంకోర్టు కనుక తీర్పిచ్చింది అనుకోండి అప్పుడు ఈ కేసుకు వస్తారు ఇప్పుడు కూడా ఈ కేసుకు వచ్చినప్పుడు ఏం చెప్తారంటే గవర్నర్ గారి అప్రూవల్ తీసుకోకుండా మీరు చేశారు కాబట్టి చెల్లదు అని గనక సుప్రీంకోర్టు వాళ్ళు కనుక తీర్పు కనుక ఇస్తే ఇప్పుడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తీసుకుంటారు సింపుల్ కదా నీ వాదన ఏంటి గవర్నర్ గారి దగ్గర అప్రూవల్ తీసుకోకుండా అరెస్ట్ చేశారు కాబట్టి సెవెంటీన్ ఏకి విరుద్ధంగా చేశారని అంటున్నావు రైటు కేసు పోయింది ఇమ్మీడియట్గా గవర్నర్ దగ్గరికి వెళ్తారు అప్రూవల్ తీసుకుంటారు ఏముంది అందులో అది చెప్పేది నేను గవర్నర్ దగ్గరికి వెళ్తారు అప్రూవల్ తీసుకుంటారు ఆల్రెడీ విచారణ అంతా చేశారు సంఘ సమాచారం ఇమ్మీడియట్గా కేసు పెడతారు మళ్ళీ జైల్లో పెడతారు మళ్ళీ ముద్రా గారిని ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఆలోచించలేదు ఏమో నాకైతే అర్థం కాదు కానీ నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళన్న సామెతలో వాళ్ళు పోవడం అనేటువంటిది కోర్టు కేసులో నిలవదు ప్రశాంత భూషణ్కి దీనికి రెండింటికి కూడాను ఆల్మోస్ట్ సేమ్ నైంటీ నైన్ పర్సెంట్ రెండు ఒకటే ప్రశాంత్ భూషణ్ గారి విషయంలో రాజ్యాంగ విరుద్ధం కొట్టేయాలి వీళ్ళ విషయంలో గవర్నర్ గారు అప్రూవల్ తీసుకోలేదు కాబట్టి కొట్టేయాలి రెండు కొట్టేయవేగా కొట్టేయడమా లేదా అన్నటువంటి కోర్టు తెల్చాలి ఇంకెంతకంటే దీని గురించి పెద్దగా ప్రస్తావించుకోవాల్సిన పనే లేదు ఒకవేళ ప్రశాంత్ భూషణ్ గారు చెప్పిన విధంగా సెవెంటీన్ ఏను కనుక రద్దు చేస్తున్నామని కనుక అంటే అది పార్లమెంట్లో అప్రూవల్ కావాలి ఉభయ సభలో ఒప్పుకోవాలి ఉభయ సభలు ఒప్పుకోవాలంటే కదా నెక్స్ట్ ఇది ఏ ఆగస్టు సెప్టెంబర్ అవుతుంది మరి అప్పుడు దాకా ఈ కేసు కూడా తేలదుగా ఇది దీని పరిస్థితి కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే టీవీ ఛానల్స్ వాళ్ళందరూ పన్నెండో తారీఖు ఆదివారము దీపావళి పదమూడో తారీఖు జడ్జిమెంట్ వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇంకా లోపలికి వెళ్ళే పని లేదు అంటారు మనకు తెలిసింది ఏదో చెప్పాం ప్రజల విజ్ఞతకి వదిలేస్తాం ఫ్యాక్ట్స్ తెలియాలి కాబట్టి చెప్పాను ప్రజల విజ్ఞత వదిలేదు చిన్న లాజిక్ అబ్బా అక్కడ ఎందుకంటే ఏం లేదు వెరీ సింపుల్ కదా గవర్నర్ అప్రూవల్ లేకుండా నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి జైల్లో పెట్టావు కాబట్టి తప్పు ఆయన రిలీజ్ చేయాలి అంటున్నాడు లోత్రా గారు అంతేనా రైట్ లోత్రా గారు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం ఏమవుతుంది దాని మూలకంగా గవర్నమెంట్ వాళ్ళు గవర్నర్ దగ్గరికి అప్రూవల్ తీసుకుంటారు గవర్నర్ దగ్గరికి వెళ్తారు అప్రూవల్ తీసుకొస్తారు వితిన్ సిక్స్ అవర్స్లోనే మళ్ళీ చేసేస్తారు పెట్టేస్తారు ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఉన్నారు కదా ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా పెట్టేస్తారు మళ్ళీ కానీ కొంతమంది చంద్రబాబు నాయుడు గారు బయట బయటకు వచ్చారు ఇక ఆయన్ని లోపలికి పంపించడం ఎవరి తరమూ కాదు బ్రహ్మతరం కూడా కాదు ఎవడో ఏమీ చేయలేడు అంటారు ఏది మన కేసీఆర్ గారు చెప్పినట్టే ఉంటుంది ఇద్దరు తిట్టుకున్నారుగా నోటుకు ఓటు కేసుల విషయాలను బ్రహ్మ బ్రహ్మదేవుడు కూడా నిన్ను లక్షించలేడు రక్షించలేడు రా ఏమనుకుంటున్నావు చెమడాలు తీస్తా అందులా చంద్రబాబు నాయుడిని ఏమైంది మరి చివరికి ఈయన చెమటలు తీసింది లేదు బ్రహ్మదేవుడు వచ్చింది లేదు సూచంగా మనం మధ్యలో నువ్వు నేను పిచ్చోడమే అంతకు ఇంకేం జరగల వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు ఇది కూడా అలాగే ఉంటారు అందుకని ప్రజలు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసు డిసైడ్ కానీ కావాలనే పని అయితే ఇప్పట్లో కాదు ప్రశాంత్ భూషణ్ డిసైడ్ అయితే కానీ ఈ కేసు డిసైడ్ కాదు అది డిసైడ్ అయ్యి చట్టం మారడమా మారకుండా ఉండడం అనేటువంటిది నెక్స్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్ దాకా జరుగుతుంది ఇరవై నాలుగు ఆగస్టు సెప్టెంబర్ దాకా ఈ వ్యవహారం ఇలాగే జరుగుతుంది ఈ ప్రశాంత్ భూషణ్ భూషణ్ గారిది కూడా చాలా లేట్ అవుతుందంటారు వాదనలు ఆయన ఆల్రెడీ ఫైల్ చేసి కూడా రెండేళ్ళు అయింది రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఇయరింగ్ వచ్చింది దాని మీద ఇంత ముందు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చారు ఫోకాజ్ నోటీసులు ఇచ్చారు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అన్నారు అయినా కానీ సెవెంటీన్ ఏ పెట్టారు వాళ్ళు ఇప్పుడు దాన్ని ఆయన ఛాలెంజ్ చేశాడు ఇరవై ఆరో తారీఖు జూలై రెండు వేల పద్దెనిమిది వచ్చింది అది ఇమ్మీడియట్గా ఆయన ఛాలెంజ్ చేశాడు దాన్ని ఇది రాజ్యాంగ విరుద్ధం అంటే అని మనకు కూడా కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అనిపిస్తుంది కదా అది ఆఫీసర్లు అందరూ కుంభక్ అయిపోతే సెక్షన్ మూలంగా ఉపయోగమే ఉండదు అంతే కదా కానీ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ నీకు వ్యవహారాలు తెలియవు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీలు లేదు అంటే నీ కరప్షన్ కేసెస్ అన్నీ కొట్టుకుపోతాయి నువ్వు ఎవరిని కూడా కరప్టెడ్ ఫెలా అనడానికి వీల్లేదు నువ్వు ఇన్వెస్టిగేషన్ అనేది జరిగి తీరాలి ఇన్వెస్టిగేషన్ జరిగితే గాని నువ్వు శిక్షణ నిర్ధారించలేవు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి అంటే హయ్యర్ అథారిటీస్ పర్మిషన్ తీసుకోవాలన్నారు అందరూ కొల్లీడైపోతే నీకు ఎక్కడికి ఉంటుందో వ్యవహారం తేలదుగా అందుకని ఇటు చెప్పచ్చు అటు చెప్పచ్చు లాజికల్గా కనుక చెప్పాలి అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎవడి పర్మిషను తీసుకోవాల్సినటువంటి పని లేదు ఒకవేళ ఎవడన్నా ఒక ఆఫీసరు వాడే ఇనిషియేటివ్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి వాడిది తప్పు సంగతి తెలిస్తే అప్పుడు వాడిని శిక్షించాలి మీరు అంతేగాని అసలు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీల్లేదంటే ఎట్లా తప్పు కదా అది క్వైట్ లాజికల్ కదా అదే ప్రశాంత్ భూషణ్ గారు చెప్తుంది ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ తప్పప్పులు తెలియవు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీల్లేదు అనేసి అంటే ఇంక ఉపయోగం ఏంటి కరప్షన్ నువ్వు ఎట్లా నిరోధిస్తావు అది ఆయన ఆర్గ్యుమెంట్ మోస్ట్ ప్రాబ్లీ హీ విల్ విన్ ద ఆర్గ్యుమెంట్ ఆల్సో కానీ అది ఎప్పుడు విన్ అవుతాడు ఆయన మనకు తెలియదు సెవెంటీన్ ఏని మేము రద్దు చేస్తున్నామో అని గనక సుప్రీంకోర్టు కనుక చెప్తే పార్లమెంట్లో పెట్టి దాన్ని అమెండ్ చేయాలంటే నెక్స్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్ ఇరవై నాలుగు అవుతుంది ఇంకెంతకంటే నేను చెప్పలేనాయా మోర్ దెన్ సఫిషియేట్ రైట్ ఇంకా ఎనీథింగ్ మోర్